దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, వల్లి వచ్చిందని లెక్కలు మారవు. దేవర చూసావా? ట్రెండ్ సెట్ చేసింది ఎవరు అనుకుంటున్నావు? నేనే అనుకో, అది నానొడితే నేను చెప్పాలా ఏంటి? ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఈ పగడం వేసుకుంటే పొగడ్డం గ్యారంటీ. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? థాంక్స్, ను మరీ పొగడేస్తున్నావు. నీకు తెలియట్లా, ఫస్ట్ నేను అదే తీసుకున్నా, తర్వాత దానికోసం ఏం తీసుకోవాలని నేను పట్టుకున్నాను కదా, ఎందుకలా చేస్తాను, పెట్టుకుంటాను కదా, అందుకని. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఇంతకన్నా మ్యాచింగ్ ఎవడన్నా తేగలరా? దీనికి ఇమ్మడి తెస్తుంది, మనం కాదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రతి 100,000 రూపాయలు పర్చేస్ పైన మనకి ఈ బ్యూటిఫుల్ చైన్ విత్ చోకర్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ప్రతి 50,000 పర్చేస్ పైన ఈ చైన్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ప్రతి 25,000 రూపీస్ పర్చేస్ పైన ఒక అద్భుతమైన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారన్నమాట. కొండాపూర్ బ్రాంచ్కి వచ్చేసేయండి. ఈ అద్భుతమైన ఆఫర్ మనకి ఈ అక్టోబర్ 5th నుంచి 12th వరకు ఉందన్నమాట. ఏంటి మన ఇమ్మడిలో కొత్తగా కనిపిస్తున్న ఈ కలెక్షను? పాగాడం భలే ఉంది లోగో కూడా. వావ్, కొత్త కలెక్షన్ అనుకుంటా. ఏ ఏంటి, తెలిసిన క్యాండిడేట్లా ఉంది ట్రెండింగ్ అంటే? మాకంటా ముందు వచ్చేసి మాకంటా ముందు కొత్త కలెక్షన్ తీసుకోవాలని ఎప్పటి నుంచి అనిపిస్తుంటుంది ఇలా మీకు? ఏంటి వద్దులరా ఇంకా, ఇంకా నేను ముందు వచ్చి చూడకూడదు, నేను ముందు వచ్చి తీసుకోకూడదు, ఏదున్నా మీరే తీసుకోవాలి, ఇదే ఫిక్స్. మన ఆనవాయితీ ఏంటి? ఆనవాయితీ లేవు. ఇప్పటి దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, వల్లి వచ్చిందని లెక్కలు మారవు. దేవర చూసావా? ఎస్, అక్కడ లంగావాణితో ఫ్లాట్ చేస్తే ఇక్కడ ఫ్లాట్ అయిపోతాం అనుకుంటున్నారా? మనం వచ్చిన పని చూద్దాము. ఏంటి కాదు, ఏంటా ఇవన్నీ ఇప్పుడు నువ్వు కొనేసావా? మేము ఇప్పుడు ఇవి చూడకూడదు? చూడకూడదు ఇవి. ఏంటి అంత లేదు, నేను చాలా లాయల్ కస్టమర్ ని, ఏ కలెక్షన్ వచ్చినా ఫస్ట్ నేనే కొంటాను అనేసి అన్నారు అప్పట్లో, ఇప్పుడు కాదు, ఏదున్నా ఈ రోజు నుంచి నేనే. ఇంకా తీరు మారిపోయింది. ఇవన్నీ పగడం కాంబినేషన్ నక్షికి ఇప్పుడంతా ట్రెండ్ లో నడుస్తుంది. ఇవన్నీ ట్రెండ్ సెట్ చేసింది ఎవరు అనుకుంటున్నావు? నేనే అనుకో, అది నానొడితే నేను చెప్పాలా ఏంటి? ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఈ డ్రా మన వాళ్ళకి అసలు ఆ కలెక్షన్ ఏంటి, చాలా కొత్తగా. అసలు అక్కడ అక్కడ పెట్టిన వాళ్ళని నేను చూసి వచ్చాను, వీరు లోపల ఎక్కువ ఎక్కువ పెడుతున్నారని ఇక్కడ చూసాను. అసలు వచ్చి చూపించాడు, ఎంత క్యూట్ గా ఉందో. చాలా చాలా బాగున్నాయి. చాలా చాలా బాగుండడం ఏంటి, అసలు పగడంతో ఇన్ని డిజైన్స్ చేయొచ్చని ఇమ్మడికి వస్తేనే తెలిసింది నాకు కూడా. వావ్ కదా, పగడం ప్రెజెంటింగ్ యూ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ నుంచి పగడం కలెక్షన్ అన్నమాట. సో ఎక్స్క్లూజివ్గా మన కొండాపూర్ బ్రాంచ్ యానివర్సరీ సందర్భంగా ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. సో పగడం అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాము, మన జాతకాల్లో కూడా చాలా మందికి చెప్తూ ఉంటారు పగడం వేసుకోండి, పగడం వేసుకోండి అని. వీళ్ళు ఇంకా అది ఉంగరానికే సీమితం కాకుండా ఒంటి నిండా వేసుకోవడానికి చేస్తారు. ఈ పగడం వేసుకుంటే పొగడ్డం గ్యారంటీ. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా? ఏయ్ అసలు దేవర తర్వాత ఇలా అయిపోయినట్టున్నారు. ఓ మై గాడ్, అలా ఫ్లో వచ్చేస్తుంది. ఎందుకు పుట్టిందో పుట్టింది, ఇట్ల మీద ముచ్చట ఎప్పుడు మనకు పుడుతూనే ఉంటుంది, పుడుతూనే ఉంటుంది అంతే.
అసలు ఒక్కొక్కటి చూసారా, ఇది చూసారా, అది అద్భుతంగా ఉందిరా, సింపుల్ అండ్ ఎలిగెంట్. అసలు అగడం కాంబినేషన్ వచ్చేసరికి లుక్కే మారిపోయింది. పడ్డాను కదా, అసలు లక్ష్మీదేవి చూస్తే అన్నట్టుగా ఇప్పుడు వచ్చేస్తుంది కదా, ఎలాగో దివాళి, నవరాత్రులు, దివాళి, తెలంగాణ బాగా సెలబ్రేట్ చేసుకునే బతుకమ్మ. నిజంగా మేము 10 ఇయర్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చి. బతుకమ్మ అనే పండుగ ఒకప్పుడు ఆంధ్రాలో, అది మాకు తెలియదు కదా, ఈ యూట్యూబ్లు వచ్చాక వావ్ ఇలా చేసుకుంటారని ఆంధ్రాలో కూడా చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బతుకమ్మ అనేది అమ్మవారు అందరికీ అమ్మే. సో యా, చాలా పండుగలు వచ్చేసినాయి, అంటే మనకి రీజన్స్ కూడా చాలా దొరుకుతున్నాయి షాపింగ్ చేయడానికి. సో ఇంతకు ముందు కలెక్షన్ అందరి దగ్గర ఉన్నాయి, 2-3 పీసెస్ అయినా మినిమం ఉన్నాయి మన ఇప్పటివి చాలా మంది దగ్గర. సో ఇప్పుడు కంపల్సరీ మన వార్డ్రోబ్ లో యాడ్ చేసుకోవాల్సిన కలెక్షన్ అనమాట ఈ పగడి సిల్వర్ జ్యువెలరీస్ వాళ్ళు కొత్తగా. అసలు పగడం, అసలు అది చూసావా, గా ఎలా రాశారో, ఎంత బాగా వంకిని పెట్టారు వాళ్ళ డిజైన్స్ లో. ఎప్పుడు తెలుగుదనం ఎలా ఉట్టి పడుతుందో వాళ్ళ లోగోలో కూడా, ఆ నేమ్ కాన్సెప్ట్ లో కూడా అనేది పెట్టారు అనమాట. అక్కడ అలంకార కలెక్షన్ లో కూడా చూసావు కదా, లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన అలంకార కలెక్షన్ లోగో కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉండే. ఇది కూడా ఎంత క్యూట్ గా చేశారంట డిజైన్. అవును, అసలు జ్యువెలరీయే కాకుండా పేరు మీద కూడా అంత పగడబందీగా ప్లాన్ చేశారంటే, పగడబందీగా పగడడానికి క్రియేట్ చేశారు. ఎస్, ఈ రోజు అంతా పాపా పాపా అంతే. సో మనం ఇక్కడ స్టార్ట్ చేద్దామా, ఏంటి అసలు ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్? యాక్చువల్ గా ఏంటంటే, ఫర్ ది ఫస్ట్ టైం మనం కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మనం కూడా ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సిన విషయాలు. ఇంతకు ముందు అంటే అన్ని చూస్తాం వాళ్ళం. అండ్ లుక్ ఎట్ మళ్ళీ కాంబినేషన్ లో కూడా ఇంకా కాంబినేషన్స్ ఉన్నాయి పగడం తోటి. ఇలా మళ్ళీ గ్రీన్ ఎమరాల్డ్స్ ఇచ్చారు, ఆ తర్వాత మధ్యలో మళ్ళీ వాళ్ళు కుందన్స్ యూజ్ చేశారు అండ్ సీజర్స్ యూజ్ చేశారు. ఎంత బ్యూటిఫుల్ గా కింద పర్ల్ ఇచ్చేసరికి, అసలు ఒక చిన్న పర్ల్ వల్ల చూడ, పర్ల్ లేకుండా పర్ల్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది చూడ అసలు కదా. అండ్ దెన్ పీకాక్స్, అప్ప అసలు ఎందుకు వచ్చిందంటావు ఈ ఐడియా? అంటే కొత్తదనం కోరుకుంటున్నాం కదా మనం కూడా, వచ్చిన ప్రతి కలెక్షన్ వాడేసి ఇంకేమన్నా కొత్తగా అనంటే మరి ఇలాగే పుట్టుకొస్తాయి వెరైటీ. అండ్ బతుకమ్మ పండుగకి ఇది వేసుకుంటే, ఇది వేసుకొని మీ లంగావోణి పైన చక్కగా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. నిజంగా అమ్మాయిలకి అబ్బాయిలకి బాగా సూట్ అవుతుంది. అది అలా పెట్టేసి ఎందుకు? ఎందుకంటే అది ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి. ఏమిటండి మీరు మాట్లాడేది? తీసుకెళ్ళిపోయావు? కాదు కాదు కాదు, 1 లక్ష షాపింగ్ చేస్తే ఆ నెక్లెస్ ఫ్రీ ఇస్తున్నారు. అంటే నాకు ఆబ్వియస్లీ నేను 1 లక్ష రూపాయలు షాపింగ్ చేస్తాను కదా, ఇప్పుడు నాకు ఇది ఫ్రీయా? చేస్తే ఫ్రీయే, డబ్బులు కడతాయి కదా. చేస్తే కాదు, డబ్బులు కడతాయి కూడా. ఏం మాట్లాడుతున్నావు చెంచల? ఓనర్ గారు ఎక్కడ? ఓనర్ గారు, చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, చైర్మన్ గారు ఇక్కడ, రమేష్ గారు కూడా ఉన్నారు. ఇద్దరు రమేష్ గారు, చూద్దాం. రాజేష్ గారు ఇక్కడ, హాయ్. నా తరపున మీరు నించండి. హాయ్ అండి. మీరు చెప్పండి నా గురించి ఏదో అంటుంది. కొన్నప్పుడు కదా సంగతి, 1 లక్ష ఉంటాయి కదా ఇది ఇచ్చారు. కొన్నప్పుడు కాదు, డబ్బులు కట్టినప్పుడు అన్నాను. కరెక్ట్ కదమ్మా? ఈ మధ్య ప్రతి కలెక్షన్ మన దగ్గర, ప్రతి ఐటమ్, ప్రతి వీక్లీ డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ పర్చేజ్ చేస్తుంది, అది కూడా క్యాష్ లో. ప్రతి కలెక్షన్ లో మంచి మంచి డిజైన్స్ అన్ని నేను ఫస్ట్ డే వచ్చి తీసుకెళ్తానా? లేదు, 100% నేను కూడా వస్తానా? రానా? వస్తా. నేను ఇంకా 10 నిమిషాలు ముందే వచ్చా. తెలియజెప్తుంది మా జ్యువెలరీ విషయంగానే మాకు అంత అందం వచ్చింది. థ్యాంక్ యూ. పొగిడారా అది, నన్ను పొగిడారా, జ్యువెలరీ పొగిడారా, అర్థం కాలేదు కానీ వినడానికి చాలా బాగుంది. అది కరెక్ట్ గా కరెక్ట్. సో ఏంటండి వరాలు జల్లు కురిపిస్తున్నారు చైర్మన్ గారు, 1 లక్ష షాపింగ్ చేస్తే ఇది ఫ్రీయా? 25,000 షాపింగ్ ఉంటే 25,000 సెపరేట్ చేస్తా, 1 లక్ష సెపరేట్ చేస్తా, 2 గిఫ్ట్ తీసుకొని పోతా. తెలివి ఉండాలి అది. ఎక్కడ తగ్గేదే లేవల్లి, పోనమ్మా రాసేసుకోండి అక్కడ. అది థ్యాంక్ యూ అండి, మీరు వచ్చి మాకు ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినందుకు థ్యాంక్ యూ. అసలు తెలుసా నీకు, పొద్దునే 8 o'clock షోకి వెళ్ళారంట ఆయన. దేవరా దేవరా, నేనున్నానని రాంట మన అమ్మాయి చూడాలి. మళ్ళీ నిన్ను పిలవాలా లేదా అని చూసుకోవడానికి వెళ్ళారు ఆయన, బాగా చేస్తే పిలుద్దామని. అమ్మయ్య కానీ
ఏదేమైనా పుష్పాల శ్రీవల్లి అలాగో దేవరాలో ఈ వల్లి అలాగానే మేము ఫిక్స్ అయిపోయాం. మరీ పోగడేస్తున్నావు. నిజంగా అయితే మన వాళ్ళకి ఇమ్మడి ఫ్యాన్స్ కి నిజంగా ఇంకేమైనా కొత్తగా రాగానే తీసుకుందామని ఊపు మీద ఉన్న చాలా ఆది ఉంటారు. ఫింగర్ రింగ్ చూడు అసలు, జస్ట్ ఒక చిన్న పగడంతో ఎంత క్యూట్ గా క్రియేట్ చేస్తారు, అద్భుతంగా ఉంది. ప్రైజింగ్స్ కూడా వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇది 7,799 rupees ఓన్లీ. కొత్త కలెక్షన్ కదా, మరి ఏం జరుగుతుందా ఎలా అనేసి అనుకునే వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీయే అని అనుకుంటున్నాను. మరి ఒక్కసారి వడ్డానం ప్రైసింగ్ చూద్దాం. ఒక్కసారి నువ్వు వడ్డానం చూపించాము. 25,000 అంట. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో విను, 25,099 rupees. అలా ఎలా అది? సో దీనికి మళ్ళీ మీరు పట్టుగా లైట్ వెయిట్ ఇది. ఆ ఇంత లైట్ వెయిట్! వావ్, ఎంత క్యూట్ ఉంది చూసి. ఒక్కసారి నడుము పెట్టి చూపించవా ప్లీజ్. నా నడుము పెడితే ఆబ్వియస్లీ బాగుంటుంది కదా. ఎస్, యాక్చువల్ గా ఇది చిన్నపిల్లలకి బాగుంటది, మళ్ళా పెద్దవాళ్ళకి చాలా బాగుంది. నువ్వు పెద్ద పిల్లవి ఏంటి, చిన్నపిల్లవే కదా, అలా అనిపించుకోవాలనేదా నేను అలాంటి అంటూ. కాకపోతే ఇక్కడ 2 conditions ఏంటంటే, దీనికి పట్టి ఇవ్వలేదు. పట్టి కావాలంటే పట్టిదే ఉంది, మనం ఇంట్లో ఉన్న పట్టి కూడా పెట్టేసుకోవచ్చు, వెనకాలదే ఉందిలే గానీ అది. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ది బెస్ట్ పార్ట్ ఏంటంటే, పగడంలో పగడం అంటేనే లైట్ వెయిట్ అంట. ఓ, అందుక మనకి ఇంత తక్కువ ప్రైస్ అనిపిస్తుంది. అంటే యాక్చువల్ గా ఫ్రంట్ నుంచి ఎంత హెవీ లుక్ ఉందో అంత లైట్ వెయిట్ కూడా ఉంది. ఎస్, చాలా బ్యూటిఫుల్ కదా. అసలు ఆ డిజైనింగ్ కానీ అదంతా, ప్రైజింగ్ నేను ఇప్పుడే చూస్తున్నాను, ఇంత తక్కువ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం ఒక 80 lakh దాకా ఉంటుందేమో అని అనుకున్నాను. మనకు అలవాటు కదా, అలవాటు అది. కానీ ఇమ్మడి వాళ్ళకి కూడా అలవాటు కదా, మనం అనుకున్న దానికి తక్కువగా చూపించేసి ఇంకా అయిపోయింది, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఈ ప్రైజింగ్ లో అని. అక్కడ చూసావా సెటప్? అది ఆ పెద్ద పెద్ద హారాలు చూసావా? పెద్ద సెటప్ పెట్టుకుని మనం ఇక్కడే ఉన్నామేంట్రా, ఇంకా పద అక్కడ చూపిద్దాం. వావ్, మన నక్షి మన ఉందని. సో మై గాడ్, మన మన అంట ఇంకా 2 రోజులు రాబోతే రమేష్ గారిని నీకు అర్థం కావట్లేదు, ఇది మాదే అనేసి అనేస్తాను. ఆల్రెడీ అంకులను కలిపేసుకున్నాను నేను. అసలు ఈ హారం చూడు, వావ్, యాంటిక్ పీస్ లా ఉంది కదా. ఇది ఏంటి, ఏమంటారు, హంస గరుడ? గరుడ, వావ్, చాలా యూనిక్ పీస్ కదా. యూనిక్ గా ఉండాలి నా జ్యువెలరీ అనుకునే వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. అదైతే నా కళ్ళు లాగుతున్నాయిరా, ఎవరైనా అడుగుదామా తీయమని. రాముడిది కదా, అద్భుతంగా ఉంది. రామలక్ష్మణుడిది. ఎస్, నేనే తీస్తా వెయిట్. చాలా క్యూట్ ఉంది. రామ్ పరివార్, రామ్ పరివార్ వచ్చారు. అసలు ఎంత క్యూట్ గా ఉంది అసలు. లక్ష్మీదేవులు మళ్ళీ కింద, రామ్ పరివార్, హనుమంతుడు సహా, ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు. ప్రైస్ చూడవా మనం కదా. యాక్చువల్ గా ఈ ప్రైస్ చూడాలి. ఇక్కడ ఉంది నాన్న, 1,12,600. జస్ట్ ఇమాజిన్, 1,12,600 అంటే ఆ జ్యువెలరీ వచ్చేస్తుంది ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నీకు తెలియట్లా, ఫస్ట్ నేను అదే తీసుకున్నా, తర్వాత దానికోసం ఏం తీసుకోవాలని. ఇది పిచ్చి అనమాట, ఫస్ట్ చున్ని వెతికిన తర్వాత డ్రెస్ ఏ కావాలో ఆలోచిస్తాం. సో మీ ఇంట్లో హస్బెండ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆయన గడ్డము, పిల్లలు వాళ్ళ నాన్న గడ్డం పట్టుకొని ఈ పగడం తీసేసుకోండి. గడ్డం బట్టి పగడాన్ని పట్టేసేయండి. ఈ హారాలు చాలా ఏమంటారు, స్టేట్మెంట్ జ్యువెలరీ లా ఉన్నాయి రా. చూడు కింద, ఇక్కడ చూడు, ఇప్పుడు ఎంత బాగుంది అసలు. నిజంగా స్టేట్మెంట్ జ్యువెలరీ లా కాదు, వినాయక చవితికి వినాయకుడు ఇక్కడికి వచ్చి వెళ్ళడం మానిపోయడేమో అసలు, నాకు అదే అర్థం అవుతుంది. అసలు లాస్ట్ టైం కూడా మనం వినాయకుడు ఎన్ని చూసాము, మళ్ళీ ఇప్పుడు వినాయకుడు పైన చూడు, శివుడు ఉన్నాడు. అవును, బుజ్జి బుజ్జి. వెంకటేశ్వర స్వామి నామాలు ఇది చూడరా, చాలా యూనిక్ గా ఇచ్చారు. గోల్డెన్ బీడ్స్ మళ్ళీ లాక్ ఇచ్చారు, అది కదలకుండా చాలా క్యూట్ ఉంది. స్టైలిష్ గా ఉండాలి, బట్ హెవీగా రెడీ అవ్వాలి అని అంటే మాత్రం బ్యూటిఫుల్. బెస్ట్. దాని ప్రైసింగ్ ఎంత చెప్పేద్దామా? 45,299. ఏం చూసామమ్మా నువ్వు, చిన్నది చూసా పెద్ద కాదు, పెద్దదే. ఇదిగో ఓయమ్మో ఎంత పెద్ద, ఏమంటారు, సిల్వర్ జ్యువెలరీ ప్లేట్ వచ్చింది కదా. ఏ, దీనిలో నీకు మత్స్యక అవతారం కూడా ఉంది అండి, చూడు కింద చూడు. మనం సూపర్ ఉంది అసలు. ఇన్ని డిజైన్స్ ఎలా వస్తున్నాయో అసలు. జుమ్కీలు చూసావా? ఆబ్వియస్లీ ఇమ్మడి ఫేమస్ కదా మనకి.
బుట్టల కలెక్షన్ కావాలంటే మాత్రం జుమ్కెల్కి మడియే తోపబ్బా, అద్దరిపోయింది. ఈ కింద ఈ బుట్టతో జడ అంత జడ ఉన్న రోజున అసలు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి బ్రైడ్స్ కి హెవీ జ్యువెలరీ వద్దు, నాకు లైట్ వెయిట్ కావాలి, కానీ స్టైలిష్ లుక్ ఉండాలంటే కనుక ది బెస్ట్ ఆప్షన్ ఇది. ఎందుకంటే మనకి గోల్డ్ లుక్ వచ్చింది, పగడం లుక్ వచ్చింది కాబట్టి మనకి వెడ్డింగ్ జ్యువెలరీ లాగే ఉంది ఇది. ఇచ్చిన నెక్లెస్ ఎంత బాగుందో. ఇదేంట్రా వెనకాల స్టోన్, మధ్యలో స్టోన్, అది అద్దరిపోయింది. దానిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, బ్లూ ఆరెంజ్ అట్లా కలర్స్ ఉన్నాయి. ఎస్, చాలా నిండుగా క్యూట్ గా ఉంది. మేము ఏదైనా కానీ స్కాన్ చేసేస్తాం. ఇలాంటి పీస్ అయితే ఒకటి కంపల్సరీ తీసుకోండి. ఇదిగోండి పగడం, ఇక్కడ కూడా అక్కడ చిన్నగా ఇచ్చారు, ఇక్కడ కొంచెం పెద్దగా ఇచ్చారు. 28,499 కదా కొన్ని జ్యువెలరీస్ కే, ఈసారి ఎన్నో జ్యువెలరీస్ పట్టేటట్టు ఉన్నాయి ఈ ప్రైసింగ్ లో చూస్తుంటే. నిజంగా రాను తక్కువ ప్రైస్ లో ఎక్కువ కలెక్షన్స్ చూపించాలన్నది వీళ్ళ తపన. అర్థమవుతుంది అంటే యునో ఒక సెట్ ఆఫ్ కేటగిరీయే కాకుండా లైక్ ఎవరైనా కొంచెం మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు కూడా ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ ద జ్యువెలరీ అంటే ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇప్పట్లో పగడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి కదా, ఏ ఆడపిల్ల అయినా కానీ చక్కగా రెడీ అయిపోవచ్చు. అవును చూడండి ఎంత యూనిక్ గా ఉన్నాయి. పెద్దవాళ్ళు కూడా మంచి స్టైలిష్ గా రెడీ అవుతున్నారు ఈ రోజుల్లో. చాలా మంది పెద్దవాళ్ళే అవుతున్నారు కానీ యాక్చువల్ గా అబౌవ్ 60 ఏజ్ వాళ్ళు కూడా మంచిగా రెడీ అవుతున్నారు చీరలు కానీ ముస్తాబు కానీ. సో వాళ్ళకు కూడా బాగుంటుంది. మనం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చిన్న పాప కేసి వేస్తే ఎంత క్యూట్ గా ఉంటుంది. నాకు కూడా బాగుంటుంది కదా. బ్యాంగిల్స్ ఉన్నాయిరా మ్యాచింగ్ యానివర్సరీ అంటే నువ్వు ఎలా రెడీ అవుతావు నీ యానివర్సరీ అయితే. ఓ అందుకనే షోరూమ్ కూడా ముస్తాబ్ అయింది కొత్త కలెక్షన్ తో. ఎంత యూనిక్ గా ఉన్నాయి. ఐ వాంట్ దిస్ యా, దీంట్లో ఇందాక ఐ వాంట్ దిస్ యా నా మొదలు పెట్టింది అమ్మా ఈ పిల్ల. ఐ వాంట్ దిస్. మనం తీసుకోబోయే ఇప్పుడు సెట్స్ కి మ్యాచింగ్ ఉంటుంది చెప్పాను కదా, దానిలో బ్లూ తీసుకుంటా. దానికి ఇందులో బ్లూ స్టోన్ కూడా ఉంది. ఇందాక రెడ్ స్టోన్ చూసాం కదా మనము, ఇందులో బ్లూ స్టోన్ కూడా ఉంది. నేను ఇది తీసుకుంటా. ఈ బ్యాంగిల్ నేను పట్టుకున్నాను కదా, ఎందుకలా చేస్తాను పెట్టుకుంటాను కదా అందుకని. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నాదైపోయిందమ్మా ప్రస్తుతానికి. ఇవి నావి, ఈ గాజులు, ఈ హారం అండి. నేను ఎందుకండి అలా చేస్తాను, ఇంకోటి చేపించుకోండి. రెడ్ కలర్ ఉంటే రెడ్ తీసుకోండి, నాకు బ్లూ కావాలి. నా బ్లూ ఇష్టమా, నేను తీసుకుంటే ఎందుకండి అలా చేస్తాను. నా మీద పడుతుంది అండి బాబు, మీ మీద పడతానా అండి నేను. ఇక్కడ చూసారా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి మన దాంట్లోనే. మారవా నువ్వు? ఏంటి మారవా మీరు? ఎందుకు మారడం అంటే ఇలా మారిపోవడం కొంచెం కాసేపు. రాముడు బాగున్నాడు అన్న సరదాకి వేసేసుకున్నారా? బాగుంది రా చూడండి, బాగుందా ఏంటి అసలా. ఎందుకు అంటావు ఇంత అందంగా ఉన్నావు ఈరోజు? నేను రోజు బాగుంటాను, నువ్వు చూసే చూపును బట్టి కాదు. ఈరోజు నిజంగా దిష్టి తీయాల్సిందని. థ్యాంక్స్, హలో అన్నావు. బాగుంది కదా. బ్యాంగిల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఏమేమి తీసుకుంటున్నానో వేసేసుకున్నాను. క్యూట్ ఉన్నాయి ఇవి. మా అమ్మకు కూడా సూట్ అవుతాయి ఇవి అయితే, అందుకని. అవును, ఫర్ ది ఫస్ట్ టైం అమ్మగారికి తీసుకుంటానని ఫిక్స్ అయిపోయారు. ఈ కలెక్షన్ బేసిక్ గా అమ్మగారికి అనేసి అందరికి నచ్చుద్ది, ఇష్టంగా వేసుకుంటారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కలెక్షన్ లో పెద్దవాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి మనం వేసేసుకోవచ్చు. యా నైస్, సూపర్. సో మన మన కలెక్షన్ రా. ఇది ఎందుకు రా, లాస్ట్ టైం నువ్వేం దాస్తావా, నాకు ఎందుకు కనపడలేదు ఇంత ముందు. కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి హిమజ గారు. అద్దరిపోయిందిరా, వేసేస్తాను నేను. ముట్టపూసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో, చాలా క్యూట్ కదా. మళ్ళీ దశావతారాలు, అష్టలక్ష్మిలు, దశావతారాలు, కృష్ణుడు, వినాయకుడు, అసలు దేవతలందరు, సకల దేవతలందరు ఇక్కడే ఉన్నట్టు కదా. ప్రతి ఇంట్లో నాకు తెలిసి ఈ పాటికి ఈ కలెక్షన్ అంతా ఏదో ఒక పీస్ ఉండే ఉంటుంది. ఉండే ఉంటది. ఎస్, మన రతారా కదా. దాంట్లో కూడా అసలు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చేసాయి. అసలు అన్ని మన దగ్గర ఉన్నాయి, అందుకనే నేను గమ్మునున్నా, లేదంటే ఈ పాటికి తీసుకోనా. కాదు, అదేదో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి దిల్షుక్ నగర్ టు మియాపూర్ లాగా మధ్యలో స్టాపులు స్టాపులు చేసుకుంటూ వస్తున్నాం. నేను దీని పక్కన ఉన్నాటి కోసం వచ్చి కృష్ణుడు చూడు,
నేను లాస్ట్ టైం కొనుక్కున్నాను కృష్ణుడు, చాలా బాగున్నా. ఎన్ని కృష్ణులు ఉన్నా తక్కువే అన్నట్టుగా పడగలోంచి కదా వస్తున్నారు. చాలా బాగుంది. ఇది 35,799 అంట. వావ్, ఇంకా నాకు అర్థమైపోయిందిరా వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైజెస్ కి ఇచ్చేస్తున్నారు చాలా సెట్స్. ఏ ఫ్యాన్సీ ఉంది కదా చాలా. యా వావ్, రిసెప్షన్స్ కట్లా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్రైడ్స్ కూడా చాలా బాగుంటుంది. హిమజ గారు, నాకు అర్థం కావట్లేదు మీ లంగావానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బీట్స్ దొరికాయి ఇక్కడ. అవునరా, అసలు ఎలా అంటారు ఈ కలర్స్ ఎలా వస్తున్నాయి వీళ్ళ దగ్గర కదా. నిజంగా మ్యాచింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఏమంటారు, అందరు సాటిస్ఫాక్షన్ తో వెళ్తారు, అన్ని దొరుకుతాయి ఇక్కడ. అది ఎందుకో ఈ వడ్డానం చూడాలి అని. ఎస్ అని నడుము ఈజ్ యువర్స్. వావ్, ఏ బెల్ట్ బాగుందిరా వెనక. ఎస్ బాగుంది, అస్సలు పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఆ కలర్. అంటే నా నడుము అలా ఉందని అర్థమా? వడ్డానం గురించి మాట్లాడడం జరుగుతుంది. పర్ఫెక్ట్ గా సెట్ అయింది అంటే వడ్డానం అది. ఓకే పెట్టు. కానీ నడుము కూడా బాగానే ఉంది, అది చెప్పాలరా. వావ్, బ్యాంగిల్స్ అసలు ఎంత బాగున్నాయి. నిజంగా లేడీస్ కి ఉన్నా మనకు సరిపోదండి. సాటిస్ఫాక్షన్ రావాలి లేడీస్ కంటే అది అసంభవం. అంత కలెక్షన్ ఉంది ఇక్కడ ఎన్ని. కానీ మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తున్నారు కదా మన ఇమ్మడి వాళ్ళు, కాస్త సాటిస్ఫై అయిపోయేటట్టుగా కొత్త కలెక్షన్ లాంచ్ చేయగానే అమ్మయ్యా అమ్మయ్యా. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు రిలాక్స్ అవుతారనమాట, అమ్మయ్యా చాలా కొనేసాం ఇంక ఇప్పట్లో ఇది ఏం అడగదు అనేసి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తో మంచి మంచి డిజైన్స్ న్యూగా లాంచ్ చేసి ఇమ్మడి వాళ్ళు దించారా. ఇమజ గారు ఎక్కడున్నారు? ఎందుకండి, ఏం లేదు, కొత్త కలెక్షన్ వచ్చింది, ఇప్పుడే వచ్చేస్తున్నాను. రండి రండిరా. అది మనం ఎక్కడున్నా సరే, సింగపూర్ నుంచి థాయిలాండ్ వరకు ఎక్కడున్నా సరే ఇక్కడ వాలిపోతూ ఉంటాం మేము. అవును, ఒక అద్భుతమైన బ్యాంగిల్స్ చూసాను రా, నేను ఇప్పుడు తీసుకోబోతున్నాను అవి. నవరత్నాలా అనకరా, అన్నిటికి ఏ కలర్ సారీ వేసినా ఏ లెహంగా వేసినా మనకి మ్యాచ్ అయ్యి రిచ్ గా కనిపించేలాగా ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, రాగానే అడగండి. అద్భుతంగా ఉన్నాయిరా. ఏంటి అంతే, సూపర్ ఉన్నాయి బ్యాంగిల్స్ కదా, అద్భుతంగా ఉన్నాయి. ఐఎమ్ టేకింగ్ దెమ్. ఉంటాయి ఇక్కడ ఇలాంటివి, ఇంకా ఉంటాయి, అడగండి. నేనైతే తీసుకుంటున్నా. నేను రెండు తీసుకుంటున్నా ఇక్కడ, ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. సైజెస్ లో కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా భయం లేకుండా వాళ్ళు హ్యాపీగా తిరగొచ్చు ఫంక్షన్స్ లో అంటే ఇలాంటివి చక్కగా. కాస్ట్ కూడా ఎక్కువ ఉండగానే కుచ్చుకోవట్లేదు కూడా, ఇలా వచ్చాయి కదా అనుకుంటే కుచ్చుకోవట్లేదు. సాఫ్ట్ ఫినిష్ ఉంది కదా. ఎస్ వాళ్ళ బెస్ట్ పాయింటే అది కదా. నాకు ఇలాంటివి ఇష్టం, స్మార్ట్ గా ఆలోచించి అన్నిటికి సూట్ అయ్యి తీసుకోవాలి. ఏ ఇది చూడండి, మనకి నచ్చిన కలర్ అడిగితే వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. కానీ ఇప్పుడు నడిచే ఒకే ఒక కలర్, దట్ ఈస్ పగడం 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 పగడం. అండ్ మ్యాచింగ్ కోసం చూసేటోళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి. కాదు నాకు తెలిసి ఇలా సిల్వర్ దానికి మనం పగడం పెడితే ఎలా ఉంటది. వి కెన్ ట్రై విత్ వైట్ యాక్చువల్లీ. వావ్ కదా, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది. బాగుంటుంది ఇలాంటి మెరూన్. ఇప్పుడు నవరాత్రి వస్తుంది కదా, దాంట్లో సిల్వర్ జ్యువెలరీ ఎక్కువ వేస్తారు కదా. అవును కదా, దీనికి పెట్టు కదా. చూసావా ఎంత పర్ఫెక్ట్ మ్యాచింగ్ తీసాను. ఇంతకన్నా మ్యాచింగ్ ఎవడన్నా తేగలరా దీనికి. ఇమ్మడి తెస్తుంది మనం కాదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు చెప్పాలన్న మూడు అంతా పోయింది సార్. వావ్, లుక్ ఎట్ దిస్. గ్రీన్ అంటే పిచ్చి అందరికి, ఎందుకంటే ఎక్కువ అందం ఇస్తుంది మన ఫేస్ కి అండ్ చాలా వాటికి మ్యాచ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ కాంపిటీషన్ నడుస్తుందా? చూపించండి ప్లీజ్, ఎంత క్యూట్ ఉంది. అందుకనే అప్పుడప్పుడు కాంప్లైంట్ తాగాలి అని అంటారు మమ్మీ వాళ్ళు. నీ హీల్స్ తీసి మాట్లాడరా ఒకసారి. హీల్స్ మీ హీల్స్? నాది ఫ్లాట్స్. ఓకే సరే అయితే డన్. చాలా బాగున్నాయి ఆరెంజ్ లో కూడా, అందరికి ఇష్టమైన కలర్ కదా ఆరెంజ్ కూడా, చాలా బాగుంది. ఎస్ సో దట్స్ ఎ లవ్లీ వన్. అరే ఇందాక పగడంలో మనం ఒక కాన్సెప్ట్ చూపించడం మర్చిపోయినాం, జడబిల్లు. ఎస్ అవన్నీ కూడా చూపించేద్దాము. యానివర్సరీ సందర్భం కాబట్టి అసలు ఏ టు జెడ్ రెడీ అయిపోవాలి. ఆమెకు చూపించవాకు, నువ్వు ఇలాంటి నేను ఇలాంటిది యాక్చువల్ గా 1.5 ఇయర్ బ్యాక్ అడిగా, ఎప్పుడు వస్తుంది అంటే వస్తుందండి టైం చూసి దించుతామని అన్నారు. ప్లీజ్ ఒక్కసారి ఒక్కసారి సరిపోవట్లేదు నీ మెడకి టిచ్చేసి. అబ్బా హిమజ మెడకి కొంగ మెడలాగా బాగుంటుంది, ఉండు
ఏమన్నాగా పక్కన పెట్టి ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఏంటి నీకు చూపించడం పక్కన పెట్టే అంటావు ఏంటి? ఇయర్ రింగ్స్ చూడు అసలు, ఇలా వేసుకొని ఒక గ్రాండ్ ఇయర్ రింగ్స్ చూడు. నువ్వు సగం చూపించుకు. నా కళ్ళు అక్కడతోనే ఆగిపోయారు. ప్లీజ్ ఇటు నుంచి ఇటు కౌంటర్ బిల్ కౌంటర్ దగ్గర అది ఇటువమ్మా. నేను ఇది ఆల్రెడీ తీసుకుంటా ఉన్నాను. తీసుకుంటావు తీసేసుకో. అసలు ఇది చూడు అసలు వెడ్డింగ్ లో అసలు నా అది కూడా బాగుంది. అది వెడ్డింగ్లో అంటున్నాం కానీ మనకు వెడ్డింగ్ ఎప్పుడు రావాలి. సరే బ్రైడ్స్ కూడా బ్రైడ్స్ కూడా యాక్చువల్గా ఇది బ్రైడ్స్ వేసుకోవాల్సింది. ఎస్ ఇది రియల్గా పెట్టుకొని చూస్తే నీకు హార్ట్ ఎక్ వస్తుంది రా. ఇప్పుడే వస్తుంది అలా చేతిలో పట్టుకుని ఉంటేనే వస్తుంది. ఆహా అండి నేను ఇంకేం కొన్ను, ఇవి ఇంతవరకు కొన్నాయి అని ప్రతి వ్లాగ్ లో చెప్పి మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చి నేను మాట చెప్పాం. ప్రతిరోజు ఒకే మాట చెప్తాం. అరే ఈ నెక్లెస్ చిన్న పిల్లలకి ఎంత బాగుంటాయో చూడు. వీళ్ళు మనం ఎక్కడ ఇవన్నీ పట్టుకెళ్ళిపోతాం అని లాక్ పెట్టారు. లాక్ ఇవ్వరు అది ఎంత క్యూట్. చిన్నదైతే హైలైట్ అంటే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. మనకు నచ్చినవన్నీ బిల్ కౌంటర్ దాకా వెళ్తాయో దారులో మనం ఏమన్నా కొట్టేస్తాం అనుకున్నారో ఏంటో. ఇది లాంచ్ అయ్యే ముందు మనం లాంచింగ్ వీడియో తీసుకున్నట్టుంది ఇలా ఓపెన్ చేసి. వావ్ నువ్వు నెక్లెస్ చూపించడానికి వచ్చావా ఈ బిల్లలు చూపించడానికి వచ్చావా? ఎందుకంటే బిల్లలు చూపించలేరు. ఒక మంచి డిజైన్ మన వాళ్ళకి చూపిస్తా. ఎంత బాగుంది. స్మెల్ చూస్తున్నారా? ముద్దు పెడుతున్నారా? ముద్దు పెడుతున్నా అయితే ఓకే. ఇలాంటి వాటి వల్ల మనకు అందం వస్తుంది. నేను ఇది పెట్టుకొని చూపిస్తా ఓకేనా? యాక్చువల్గా నాకు సెట్ అయింది. ఒకసారి పెట్టుకో 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 పెట్టుకో. ఐ నో. ఏయ్ అస్సలా సో చిన్ని చిన్ని చోకర్స్ కూడా బాగున్నాయి. యాక్చువల్గా చాలా బాగుంది. దీని సెట్ కూడా అద్దరిపోయింది కదా. ఎస్ ఈ రెండు తీసుకుంటాను. సెట్ అంతా తీసుకుంటా. ఇది తీసుకుంటున్నారా? బిల్లింగ్ కౌంటర్ పంపించడమ్మా ప్లీజ్. ఇదిగోండి ఈరోజు నేను ఫిక్స్ అయిపోయా. ఈరోజు మీరు ఫస్ట్ బిల్లింగ్ చేయండి, ఆ తర్వాత నేను మాట్లాడతానండి. కాదు చోకర్స్ చూపించాలి కదా. చిన్ని చిన్ని కూడా చూపిస్తే క్యూట్ గా ఉంటాయి. ఎంత క్యూట్ గా ఉందో. అంటే నా షాపింగ్ అయిపోయిన ఆనందంలో నాకు బ్రెయిన్ పనిచేయట్లేదు. 11,299 అంట. ఇంకా నాకు అలవాటు అయిపోయింది చెప్పేసాను కదా. ఎస్ అన్ని రీజనబుల్ గా ఉన్నాయి. యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ క్యూట్. చిన్న చైన్ లాగా వేసుకుంటే వెనకాల బ్యూటిఫుల్ గా ఉంటుంది. చిన్న చిన్న ఈవెంట్స్కి క్యూట్గా వెళ్ళడానికి బాగుంటుంది. 100,000 కొంటే చైన్ ఫ్రీ అన్నారు, 50,000 కొంటే ఇంకో చైన్ ఫ్రీ అన్నారు. మరి 200,000 కొంటే 2 చైన్స్ ఇస్తారా? ఇప్పుడు వాళ్ళకి లేరుపో అని డౌట్ పెట్టకు. నేను ప్రతిదీ సెపరేట్ బిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. 3 lakhs కొంటే 3 ఇస్తారా? 3 lakhs కొంటే 3 ఇస్తారు. సేమ్ ఇస్తారా? పెండెంట్ మార్చుకోవచ్చా? సేమ్ ఉంటుందంట. గిఫ్ట్ ఇస్తాను అన్నావు అదేనా? నీకు మాత్రం కాదురా, నువ్వు నన్ను ఇందాక అవమానించావు. నా గిఫ్ట్ కొన్నావు అది. ఫిక్స్ రా మమ్మీ, తెస్తున్నాను బ్యాంగిల్స్. నీకు ఫోటో పెట్టాను చూస్తాను. ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఇది చెప్పానండి ఆల్రెడీ. ఫిక్స్ అది అది కూడా అది. నేను యాక్చువల్లీ ఇలాంటి డిజైన్ ఇంకోటి సెలెక్ట్ చేశాను. ఈ రెండు ఒకేలా ఉన్నాయి కదండి. నేను ఇది చెప్పాను కదండి. బాగుంది మేడం. నేను ఆల్రెడీ ఇది సెలెక్ట్ చేశానండి. మళ్ళీ అలాంటిది ఇంకొకటి ఎందుకు? చాలా బా. కానీ ఇలాంటి నేను ఆల్రెడీ కొన్నానండి. ఇలా నన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే నేను అన్ని కొనేస్తానండి. అంటే ఓకే, లెట్స్ గో టు బిల్ కౌంటర్. సో ఇప్పుడు నాకు ఇలాంటి చైన్స్ నేను చేసిన షాపింగ్కి ఎన్ని వస్తున్నాయో. సూపర్ కదా. సో మీరు కూడా తప్పకుండా ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్స్ అంటే మన ఈ ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనేది మన కొండాపూర్ ఏఎంబి మాల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది అనమాట. మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఈ ఆఫర్ అనేది గుర్తుంది కదా మీకు. ప్రతి 100,000 రూపాయలు పర్చేస్ పైన మనకి ఈ బ్యూటిఫుల్ చైన్ విత్ చోకర్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ప్రతి 50,000 పర్చేస్ పైన ఈ చైన్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ప్రతి 25,000 రూపీస్ పర్చేస్ పైన ఒక అద్భుతమైన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారన్నమాట. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొండాపూర్ బ్రాంచ్కి వచ్చేసేయండి. ఈ అద్భుతమైన ఆఫర్ మనకి ఈ 5th నుంచి 12th వరకు ఉందన్నమాట. మీకు చెప్పాను కదా ఈజీగా గుర్తుంటుంది. లొకేషన్ కూడా ఏఎంబి మాల్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో. సో నా షాపింగ్ అయితే అనుకున్న దానికి
దానికన్నా ఎక్కువ చేశాను, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ ఇవ్వడం అనేది మనకి ఎంబడీకి అలవాటు కదా. అలాగే నా షాపింగ్ కూడా జరిగింది అనమాట. సో మీరు కూడా తప్పకుండా ఈ రాబోయే పండుగలకి, మీ ఇంట్లో శుభకార్యాలకి తప్పకుండా వచ్చి షాపింగ్ చేయండి, సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్. బాయ్ బాయ్.